విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్నాయి. ఈ మేరకు నగరంలోని విద్యారణ్యపూర్లోని శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ పాఠశాలలో టీచర్లకు ఓరియంటేషన్ ప్రోగ్రాం చేపట్టారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 500 మంది ఉపాధ్యాయులకు శ్రీ చైతన్య సెంట్రల్ ఆఫీస్ రిసోర్స్ పర్సన్ల ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. April 23 నుండి April 29 వరకు కొనసాగుతుందని ప్రిన్సిపల్ రాజ్కుమార్ ఆచార్య అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ప్రైమరీ కోఆర్డినేటర్ పద్మ హాజరయ్యారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో టీచర్లకి వర్క్షాప్ నిర్వహించడం చాలా సంతోషకరమని పద్మ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఉపాధ్యాయుడు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి టీచర్ చిత్తశుద్ధితో నిరంతరం కృషితో మనల్ని నమ్ముకుని వచ్చిన పిల్లల్ని అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చేయాలన్నారు. మన పాఠశాలలో ఉండే ప్రతి విద్యార్థి శ్రవణం, భాషణం, పఠనం, లేఖన సామర్థ్యాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. ప్రతి ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆర్ఐ రాజు అన్నారు. మనకు ఎంత తెలిసినా తెలియని విషయాలు ఎన్నో ఉంటాయని, అలాంటి తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఒక చక్కని వేదిక ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని తెలిపారు. ఉపాధ్యాయుల సందేహాల నివృత్తికి, జ్ఞానాభివృద్ధికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒక సువర్ణ అవకాశం అని చెప్పారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో టీచర్స్ కి మొత్తం ఏ ఇయర్ కి వచ్చే మార్పులు గాని, పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలి, ఏ రకంగా బోధనా పద్ధతులు ఉంటాయి, ఆ బోధనా పద్ధతుల్లో వాటిలో సోపానాలు అంటాము, ఆ సోపానాలు ఏ రకంగా ఉంటాయి, అండ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ పిల్లలు ఉంటారు, అంటే పిల్లలు అందరూ ఒకే రీతిగా ఉంటారు, వాళ్ళలో కైనెస్టిక్ ఉంటారు లేకపోతే స్పెషల్ ఉంటారు, లేదు అంటే వాళ్ళకి సాంగ్స్ ఉంటాయి లేకపోతే విజువలైజేషన్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటారు, అంటే ఇలాగ రకరకాల మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ పిల్లలకి పాఠం ఎలా చెప్పాలి, ఒక పాఠాన్ని ఎలా డివైడ్ చేసుకుంటూ చెప్పాలి. తర్వాత మనకి 200 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి, 220 రోజులు, 220 రోజుల్ని ఈ 10 పాఠాలు ఏ రకంగా చెప్పి పిల్లలకి అందించాలి. అండ్ శ్రీ చైతన్య ఇంపార్టెంట్ మోటో ఏంటి అంటే, పిల్లల్ని పరీక్షల కోసం ప్రిపేర్ చేయకుండా వాళ్ళ జీవిత పాఠాలు నేర్చుకునేలాగా.